హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు జీవీకే ఎడ్యుకేషన్ ఛానల్ ఫ్రెండ్స్ ఏపీడీఎస్సి రెండు వేల ఇరవై నాలుగు టీజీటీ మరియు పీజీటీకి అప్లై చేసినటువంటి వాళ్ళకి షాక్ ఎందు గురించి అంటే టీజీటీ పీజీటీ డిఎస్సి రాయడానికి ప్రిపేర్ అవుతూ ఉన్నటువంటి వాళ్ళు ముందస్తుగా ప్రొఫిషియన్సీ టెస్ట్ అంటే స్కిల్ టెస్ట్ అనేది రాయవలసి ఉంటుంది దాంట్లో క్వాలిఫై అవ్వాల్సి ఉంటుంది అంటే ఇప్పుడు మనం డిఎస్సికి టెట్ ఎలా అయితే రాసామో టీజీటీ మరియు పీజీటీ అనే ఒక డిఎస్సి ఎగ్జామ్కి రాయడానికి ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ కనుక అక్కడ ఇంగ్లీష్ మీద నాలెడ్జ్ని టెస్ట్ చేయడానికి ప్రొఫిషియెన్సీ టెస్ట్ అనేది ఒకటి కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ ఆ ప్రొఫిషియన్సీ టెస్ట్ ఎగ్జామ్స్కి సంబంధించినటువంటి పూర్తి వివరాలు ఈ వీడియోలో మనం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ఇంగ్లీష్ టీజీటీ మరియు పీజీటీ పేపర్ టూలోకి వస్తాయి ఇదేమో పేపర్ వన్లోకి వస్తుంది పేపర్ వన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ ఈజ్ ఓన్లీ క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ అండ్ మార్క్స్ స్కోర్డ్ ఆర్ నాట్ కౌంటెడ్ ఫర్ ప్రిపరేషన్ ఆఫ్ మెరిట్ లిస్ట్ అంటే అండ్ ఇందులో క్వాలిఫై అయిన తర్వాత ఎక్కువ మార్కులు వస్తే ఆ మార్కులు ఎక్కడ డిఎస్సిలో యాడ్ అవుతాయి అని అనుకోవచ్చు కానీ ఇది ఓన్లీ స్కిల్ టెస్ట్ మాత్రమే ఎందు గురించి అంటే టీజీటీ పీజీటీ మరొకసారి చెప్తున్నాను టీజీటీ పీజీటీ ఇంగ్లీష్ మీడియం స్కూల్స్కి సంబంధించింది కాబట్టి కనీసం ఎంతో కొంత ఇంగ్లీష్ నాలెడ్జ్ ఎంత ఉంది అని తెలుసుకోవడానికి పెట్టే ఎగ్జామ్ మాత్రమే ఇందులో వందకు వంద వచ్చినా కూడా మీరు డిఎస్సిలో మెరిట్ లిస్ట్లో ఒక్క మార్కు కూడా యాడ్ అవ్వదు ఓకేనా ద మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ ఇన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ ఓసీ బీసీఈడబ్ల్యూఎస్కి అరవై మార్కులు అయితే రావాలి ఫ్రెండ్స్ వందకి ఎస్సీ ఎస్టీ పిహెచ్ అండ్ ఎక్స్ సర్వీస్ మ్యాన్కి ఫిఫ్టీ మార్క్స్ అనేవి రావాలి సో హండ్రెడ్ మార్క్స్కి అయితే ఉంటుంది అందులో సిక్స్టీ మార్క్స్ అనేవి ఓసీబీసీఈడబ్ల్యూఎస్కి రావాలి ఎస్సిఎస్టీ ఎక్స్ సర్వీస్ మ్యాన్కి అయితే ఫిఫ్టీ మార్క్స్ వస్తే సరిపోతుంది ఇఫ్ ద క్యాండిడేట్స్ ఆఫ్ ప్రిన్సిపల్స్ పీజీటీ టీజీటీ హ్యావ్ నాట్ సెక్యూర్డ్ క్వాలిఫైయింగ్ మార్క్స్ ఇన్ పేపర్ వన్ అంటే ఆల్రెడీ డిఎస్సి అప్లై చేసేటప్పుడు స్కూల్ అసిస్టెంట్తో పాటు ఎంఏ అంటే పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసినటువంటి వాళ్ళు అదేవిధంగా బీఈడీ చేసినటువంటి వాళ్ళు వీళ్ళందరూ కూడా సో ఎడిషనల్గా పీజీటీ టీజీటీ ప్రిన్సిపల్ కూడా అడిషనల్గా అప్లై చేయడం అయితే జరిగింది అయితే ఇక్కడ ఏమంటున్నారంటే క్యాండిడేట్స్ ఆఫ్ ప్రిన్సిపల్స్ పీజీటీ టీజీట్స్ హ్యావ్ నాట్ సెక్యూర్డ్ క్వాలిఫైయింగ్ మార్క్స్ ఇన్ పేపర్ వన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ ఒకవేళ వీళ్ళు ఇచ్చినటువంటి అరవై మార్కులు లేదా యాభై మార్కులు కనుక రానట్లయితే పేపర్ టూ విల్ నాట్ బీ అవాల్యూటెడ్ అండ్ షల్ నాట్ బీ కన్సిడర్డ్ ఫర్ సెలెక్షన్ పేపర్ వన్లో కనుక సింపుల్గా చెప్పాలంటే పేపర్ వన్ ప్రొఫిషియన్సీ టెస్ట్ కనుక ఫెయిల్ అయితే పేపర్ టూ అనేది అవల్యుయేషన్ అనేది చెయ్యరు అట్ ద సేమ్ టైం సెలక్షన్లో కూడా కన్సిడరేషన్ అనేది చేయరు ఫ్రెండ్స్ ద షెడ్యూల్ ఫర్ రిక్వైర్మెంట్ ఆఫ్ టీచర్స్ ద కమిషనర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ షెల్ ఇష్యూడ్ ద టైమ్ షెడ్యూల్ అండ్ నోటిఫికేషన్ అండ్ పబ్లిష్ ద రిజల్ట్ ఆఫ్ రిటర్న్ టెస్ట్ ఆఫ్ రిక్రూట్మెంట్ ఆఫ్ టీచర్స్ అండర్ దిస్ రూల్స్ ఓకే సరే దీనికి సంబంధించి పేపర్ వన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్లో వంద క్వశ్చన్స్ ఉంటాయి వంద మార్కులకైతే ఉంటుంది క్యాండిడేట్స్ విల్ బి టెస్టెడ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ స్కిల్ అప్ టు ఇంటర్మీడియట్ లెవెల్ అంటే ఇంటర్మీడియట్ లెవెల్ వరకు మన ఇంగ్లీష్ నాలెడ్జ్ అనేది వాళ్ళు టెస్ట్ చేయడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ సో టీజీటీ పేపర్ టూ ఎప్పుడైతే ఈ యొక్క ప్రొఫిషియన్సీ టెస్ట్ అనేది క్వాలిఫై అవుతారో టీజీటీ పేపర్ టూ అనేది సెకండ్ సెక్షన్లో జరుగుతుందనమాట పేపర్ టూ దానికి సంబంధించినటువంటి మార్కులు జనరల్ నాలెడ్జ్ వచ్చి టెన్ మార్క్స్ పర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్ వచ్చి ఫైవ్ మార్క్స్ రూమ్ ఇంప్లికేషన్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ సైకాలజీ వచ్చి ఫైవ్ మార్క్స్ కంటెంట్ ఆఫ్ కన్సర్న్ సబ్జెక్ట్ వచ్చి ఫార్టీ మార్క్స్ ఉంటే మెథడాలజీ ఆఫ్ కన్సర్న్ సబ్జెక్ట్ వచ్చి ట్వంటీ మార్క్స్ ఫైనల్గా ఎయిటీ మార్క్స్ అనేవి మనకు ఉంటాయి రిమైనింగ్ ట్వంటీ మార్క్స్ అందరికీ తెలిసిందే టెట్లో వెయిటేజ్ ట్వంటీ మార్క్స్ అనేవి డిఎస్ఎల్ యాడ్ అవుతాయి అంతేగాని ప్రొఫిషియన్సీ టెస్ట్లో ఒక్క మార్క్ అంటే ఒక్క మార్క్ కూడా ఈ యొక్క మెరిట్ లిస్ట్లో అయితే యాడ్ అవ్వదు ఫ్రెండ్స్ దానికి సంబంధించి మీ యొక్క సిలబస్ని కనుక చూస్తే చూడొచ్చు మీరు ప్రొఫిషియన్సీ టెస్ట్కి సంబంధించినటువంటి సిలబస్ ఇది ఒకసారి చూడండి సో ఇవి చూసుకుంటే మీకు సరిపోతుంది ఇవి కూడా చూపిస్తాను చూడండి ఓకే సో ఇది సిలబస్ ఫ్రెండ్స్